ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్. వ్యాధితో బాధపడిన వారు చికిత్స తరువాత. నమస్తే అండి, నా పేరు నీలవేనండి. మాది పార్వతీపురం మన్యం జిల్లా అండి. నాకు సంవత్సరం నుంచి జలుబు, దగ్గు, తుమ్ములు, డస్ట్ అలర్జీ ఉండేదండి. దానికోసమని నేను బయట ఇంగ్లీష్ మెడిసిన్ చాలా వాడాను, అయినా నాకు ఏమీ తగ్గలేదు. ఆర్జేఆర్ హాస్పిటల్ గురించి నేను టీవీలో ఒకసారి చూశానండి. చూసి ఫోన్ చేసి అడిగానండి, ఎక్కడుంది ఏంటి అని అడిగితే వాళ్ళు ఇక్కడ విశాఖపట్నంలో మాకు దగ్గరలో ఉందని చెప్పారు. నేను అక్కడికి వచ్చి చూపించుకోవడం జరిగింది. మేడం గారికి, డాక్టర్ వాసంతి మేడం గారు చూశారండి, నాకు మెడిసిన్ రాసిచ్చారు. అది వాడిన తర్వాత నాకు బాగా తగ్గిందండి. జలుబు తగ్గింది, తుమ్ములు తగ్గాయి, డస్ట్ అలర్జీ కూడా బాగా తగ్గిందండి, హెడేక్ కూడా బాగా తగ్గిందండి. ఇప్పుడు నిద్ర కూడా వస్తుంది. నాకు ఆర్జేఆర్ హాస్పిటల్ వల్ల చాలా బాగా రిలీఫ్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మా నాన్నమ్మ పేరు ఆర్నొకమ్మ, మాది గరగపర్రు. ఒక సంవత్సరం నుంచి మా నాన్నమ్మకి దగ్గు, ఆస్తమా, మెట్లు ఎక్కాలన్నా దిగాలన్నా చాలా ఇబ్బంది పడేది. చుట్టుపక్కల చాలా హాస్పిటల్ తిరిగాము. ఇన్హేలర్ ఇచ్చారు వాళ్ళు, ఇన్హేలర్ వాడాము, అక్కడ నయం అవ్వలేదు. ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత 3 మంత్స్ నుంచి వాడుతున్నాం మందులు, బాగానే తగ్గింది. ఇన్హేలర్ ఏమి లేదు. ఇప్పుడు మెట్లు ఎక్కాలన్నా దిగాలన్నా బాగానే ఎక్కుతుంది, తన పని తను చేసుకుంటుంది. అందరూ ఆర్జేఆర్ హాస్పిటల్కి రండి. థ్యాంక్ యూ ఆర్జేఆర్ హాస్పిటల్. సైనసైటిస్ సమస్యతో బాధపడిన వారు చికిత్స తరువాత. నా పేరు మాధవి, మా బాబు పేరు పి సాత్విక్. మా బాబుకి సైనస్ ప్రాబ్లం ఉండేది. నైట్ టైం పడుకున్నప్పుడు గురక రావడం కానీ బ్రీతింగ్ ప్రాబ్లము అలాంటివన్నీ ఉండేవి. మా మామయ్య గారు చెప్పారు ఆర్జేఆర్ హాస్పిటల్లో చూస్తే తగ్గుతుంది అనేసి చెప్పారు. అందుకని మేము అమీర్పేటలో ఉండే ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చాము. మేడం కన్సల్ట్ అయితే 2 మంత్స్ మెడిసిన్ వాడమని చెప్పారు. మెడిసిన్ వాడినము, మంచిగా ఉంది. గురుక, బ్రీతింగ్ ప్రాబ్లం అట్లాంటివి ఏ సమస్యలు లేవు. ఇప్పుడు మోషన్ ఫ్రీగా రావడం కానీ అన్ని ఆయాసము అవన్నీ మెడిసిన్ వాడిన తర్వాత మంచిగా తగ్గినవి. ఆర్జేఆర్ హాస్పిటల్కి ధన్యవాదాలు. నా పేరు సందీప్ అండి, నేను విశాఖపట్నం నుంచి వచ్చాను వైజాగ్. నేను గత 20 సంవత్సరాలుగా సైనస్ ప్రాబ్లంతో చాలా సఫర్ అయ్యాను. అయితే చాలా మెడిసిన్స్ అవి హాస్పిటల్లో వాడాను కానీ నాకేమి ప్రతిఫలం కనిపించలేదు. మా సిస్టర్ అడ్వైస్ ప్రకారం నేను వచ్చి ఆర్జేఆర్ హాస్పిటల్ డాక్టర్ గారిని కలిసిన తర్వాత మెడిసిన్స్ అవి ఇచ్చారు. 2 మంత్స్ వరకు వాడాను, నాకు టోటల్ మొత్తం క్యూర్ అయింది. థ్యాంక్స్ ఫర్ ఆర్జేఆర్ హాస్పిటల్స్. మా ప్రత్యేక ట్రీట్మెంట్స్ మధుమేహం, ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, పక్షవాతం, నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, మెడనొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, పైల్స్, గర్భాశయంలో సమస్యలు, కిడ్నీ స్టోన్స్, అల్సర్, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, వెరికోస్ వెయిన్స్, మైగ్రెయిన్, మలబద్ధకం, నరాల బలహీనత, బొల్లిమచ్చలు, అలర్జీ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, సొరియాసిస్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు హెర్బల్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్స తరువాత. నా పేరు వినోద, కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు నుంచి వచ్చినాము మేము. నాకు 2 సంవత్సరాలు అయ్యాయి ముఖాళ్ళ నొప్పులు. అయితే మేము హాస్పిటల్ పోతే ఎక్స్రా తీసిండ్రు, ముఖాలు అరిగిపోయినాయి. ఇట్లా ఆపరేషన్ చేయాలంటే మేము టీవీలో యాడ్ చూసి ఆర్జే హాస్పిటల్కు వచ్చినాము. ఒక 1 మంత్ అయ్యే ఫిజియోథెరపీ చేయించుకుని నాకు చాలా మంచిగా ఉన్నాయి. ముఖాలు నడవడానికి వస్తున్నాయి, నా పని నేను చేసుకుంటున్నా. ఇప్పుడు బాగానే ఉన్నది. ఒక 1 వీక్ వాడి నుంచి మంచిగా అయింది నాకు. ఆర్జే హాస్పిటల్కు డాక్టర్ అమ్మకు నమస్కారం. నా పేరు సావిత్రి అండి. నాకు 4 సంవత్సరాలు మట్టి మోకాళ్ళ నొప్పులు అండి, బాగా విపరీతంగా ఉండేయండి. కూర్చోలేకపోయేదాన్ని, నించోలేకపోయేదాన్ని, సరిగ్గా నడవలేకపోయేదాన్ని అండి. టీవీలో యాడ్ చూసి ఆర్జే హాస్పిటల్ బాస్ అవుతున్నారని తెలిసి మా ఆయన గారు నేను వచ్చామండి. ఫస్ట్ టైం చూసి మందులు ఇచ్చారండి. అవి వాడిన తర్వాత ప్రయోజనం దొరికిందండి, బాగానే రిలీఫ్ ఉందండి. కూర్చోగలుగుతున్నా, లేవగలుగుతున్నా, నించుకుంటున్నానండి, గబగ నడుపుతున్నాను, మెట్లు ఎక్కుతున్నాను, బట్టలు ఆరేసుకుంటున్నా, కింద దిగుతున్నాను. చాలా బాగా పనిచేసినాయండి మందులు. నాకు ఇంతకుముందు కింద కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేదండి, ఇప్పుడు కింద కూర్చోగలుగుతున్నానండి, లేవగలుగుతున్నానండి. కింద కూర్చొని భోజనం చేయడానికి కూడా ఇబ్బందిగా ఉండేదండి, కానీ ఇప్పుడు కింద కూర్చొని భోజనం చేస్తున్నానండి. ఇంత బాగా చూసిన డాక్టర్ గారికి నా ధన్యవాదాలండి. ఐదు 5 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు
5 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత పేరు ఉమాదేవి, మాది వరంగల్. నాకు కాళ్ళ నొప్పులు బాగా ఉండేది. అసలు పడుకొని లేవాలన్నా కూడా మరీ ఇబ్బందిగా ఉండేది. చాలా చోట్ల మందులు వాడినా కూడా ఏ మాత్రం తక్కువ కాలేదు. లేచి నిలబడాలన్నా కూడా చాలా సపోర్ట్ పట్టుకొని నిలబడేదాన్ని. నేను టీవీలో యాడ్ చూసి నేను ఈ హాస్పిటల్కి వచ్చిన. 1 నెల రోజులు మందులు వాడినా ఇప్పుడు బాగున్నది. నాకు హెల్త్ కూడా బాగున్నది. అంతకుముందు నేను వంగడానికి చాలా ప్రాబ్లం పడేదాన్ని. ఇప్పుడు వంగుతానా లేస్తున్నా పని మొత్తం ఇంట్లో పని అంతా చేసుకుంటాను పర్ఫెక్ట్గా. ఆర్జే హాస్పిటల్కు ధన్యవాదాలు. మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత ముఖ్య గమనిక, మీరు ఆపరేషన్ స్టేజ్ లో ఉన్నవారైతే మా వద్దే ఉండి 7 నుంచి 14 రోజుల వరకు మీకు ఉన్న సమస్యలు బట్టి ఆయుర్వేద పంచకర్మ, వర్మ వంటి అభ్యంగనము, పిండ స్వేదనము, పొడికిరి, నాడి స్వేదనము, నవరకిళి, లేపనము, కటివస్తి, జానువస్తి మరియు ప్రత్యేకంగా కోలాన్ హైడ్రోథెరపీ వంటివి అనుభవం కల థెరపిస్ట్ల ద్వారా ట్రీట్మెంట్స్ పొంది త్వరగా నొప్పుల నుంచి విముక్తిని పొందవచ్చు. మధుమేహం వ్యాధితో బాధపడిన వారు చికిత్స తరువాత. నా పేరు పాల శ్రీనివాసు. నాకు 2000 సంవత్సరంలో షుగర్ వచ్చింది. డయాబెటిక్ డాక్టర్ దగ్గర పోయి మందులు వాడా. దాదాపుగా 1-20 సంవత్సరాలు వాడిన అక్కడ. తర్వాత టీవీలో ఈ యాడ్ వస్తుంటే చూసిన, సార్ దగ్గరకు వచ్చిన. నేను ఈ హాస్పిటల్కి వచ్చే ముందు చెక్ చేసుకుని వచ్చానా, తినక ముందు 210 ఉండే, తిన్న తర్వాత 280 ఉండే, 80 నుంచి 90 వరకు ఉండే. ఈ హాస్పిటల్కి వచ్చి మందులు తీసుకుపోయి 1 మంత్ వాడిన. వాడిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటే తినక ముందు 140 వచ్చింది, తిన్న తర్వాత 170కి వచ్చింది. మళ్ళీ 200 కూడా వాడినా, వాడితే కంప్లీట్ నార్మల్కి వచ్చింది. కాబట్టి ఆర్జే హాస్పిటల్కు ధన్యవాదాలు చెప్పుకుంటూ, నాకు చాలా నచ్చింది హాస్పిటల్ ఇది. నా పేరు కృష్ణవంశీ, శ్రీకాకుళం జిల్లా. 25 సంవత్సరాలుగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నాను. చాలా రోజులు మందులు వాడాను. వాడినప్పటికి కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవలేదు సరికదా. కాళ్ళ నొప్పులు, కాళ్ళు తిమ్మిర్లు, ఐసైట్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. రాత్రి నిద్ర పట్టకపోవడం, తినేది జీర్ణం అవ్వకపోవడం, మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం, ఇటువంటి సమస్యలన్నీ తలెత్తాయి. ఆర్జేఆర్ హెర్బల్ ఆసుపత్రి మందులు 2 నెలలు వాడేసరికి చాలా వరకు నయమయ్యాయి. కాలు తిమ్మిర్లు తగ్గాయి, అలాగే షుగర్ లెవెల్స్ కూడా నార్మల్గా వచ్చాయి. తినకముందు షుగర్ లెవెల్స్ 120 లోపు ఉంటున్నాయి. అలాగే భోజనం తర్వాత మళ్ళీ షుగర్ లెవెల్స్ చెక్ చేస్తే 140-150 అలా ఉంటున్నాయి. అలాగే 3 మంత్స్ యావరేజ్ HbA1c కూడా 6.5, 6.4, 6.5-6 మధ్యలో ఉంటుంది. ఆర్జేఆర్ హెర్బల్ మందులు నాకు బాగానే పనిచేశాయి. ఆర్జేఆర్ హాస్పిటల్లో ఇచ్చే మందులు నాణ్యమైన పద్ధతిలో తయారై ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన సర్టిఫికెట్లు కలిగినవి. పక్షవాతం సమస్యతో బాధపడిన వారు చికిత్స తరువాత. నమస్కారం. నా పేరు ఎం శివరామకృష్ణ శర్మ. నేను రిటైర్డ్ తహసీల్దార్ ను, ప్రకాశం జిల్లా ఎర్రన్నపాల నుంచి వచ్చాను. నేను 2021 కరోనా ఎఫెక్ట్ అయ్యి దానివల్ల పెరాల్సిస్ట్ వచ్చి కాళ్ళు చేతులు అన్ని పట్టుకొని పోయి నడవలేని పరిస్థితిలో ఉన్నాను. ఏది పట్టుకోవాలన్నా చెయ్యి పనికొచ్చేది కాదు. కాలు కూడా నడిచేటప్పుడు కూడా పక్కకు పడిపోయినట్టు ఉండేది. చెయ్యి కాలు పనిచేయని పరిస్థితిలో మందుల ప్రభావం ఎక్కువైపోయి బాడీ పనిచేయక దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాను. అప్పుడు టీవీలో యాడ్ చూసి
ఆర్జీఆర్ చూసి దానికి వచ్చాను, ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఫిజియోథెరపీ కూడా చేయించాను. ఆర్జీఆర్ వల్ల తగ్గడం వల్ల నా పనులు నేను చేయగలుగుతున్నాను. నేను ఈ విధంగా నడుస్తున్నా అంటే ఆర్జీఆర్ మహాత్యం వారికి నమస్కారం. నా పేరు జ్ఞానేశ్వర్, మాది సిరిసిల్ల. పెరాలసీ ప్రాబ్లం వల్ల తిమ్మీర్లు ఈ పక్క చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కూసున్న ఇబ్బంది, బండి మీద పోతే చాలా ఇబ్బంది పడడు. 10 సంవత్సరాల నుంచి బాధపడంగా టీవీలో యాడ్ చూసిన, యాడ్ చూసినాక ఇక్కడికి వచ్చిన, 1 నెల మందులు వాడిన. ఈ మందులు వాడినాక ఇప్పుడు చాలా బాగుంది. కూసోవడానికి కానీ ఇదానికి కానీ ఇబ్బంది ఉండే, ఇప్పుడు అంత ఇబ్బంది లేదు, చాలా మంచిగా ఉంది. ఆర్జే హాస్పిటల్ వారికి థ్యాంక్స్. కీళ్లవాతం, పక్షవాతం, భుజం నొప్పి, సయాటికా, డిస్క్ ప్రాబ్లం, మైగ్రెయిన్, సైనసైటిస్ వంటి సమస్యలకు శిరోధార, ఉద్వర్తనము, నాడి స్వేదనము, కాయసేక, నస్యం వంటి అనేక పంచకర్మ ట్రీట్మెంట్స్ స్త్రీలకు మరియు పురుషులకు అనుభవం గల థెరపిస్ట్ల ద్వారా ట్రీట్మెంట్లు ఇవ్వబడును. మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్స తరువాత. నా పేరు కృష్ణకుమారి. 1 సంవత్సరం నుంచి మోకాళ్ళ నొప్పితో చాలా ఇబ్బంది పడుతున్నాను. చాలా చోట్ల తిరిగాను కానీ తగ్గలేదండి. ఆపరేషన్ పడుతుంది అన్నారండి. ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మెడిసిన్ ఇస్తాను, వాడిని చూడండి అన్నారు. 3 మంత్స్ని వాడిన తర్వాత బాగానే ఉన్నాను, నా పని నేను చేసుకోగలుగుతున్నాను. నేను అంత క్రితం కిందకాడ కూర్చోలేకపోయిన కాళ్ళు వాపులు బాగా ఉండేయండి. ఇప్పుడు ఇక్కడ వాడిన తర్వాత ఆర్జేఆర్ హాస్పిటల్లోను ఫ్రీగా కాళ్ళు తిరుగుతున్నానండి. ఈ హాస్పిటల్ డాక్టర్ గారికి ధన్యవాదాలు. నా పేరు రాంబాబు అండి, కొల్లాటి. నేను ఆర్ఎంపి డాక్టర్ని. 5 సంవత్సరాలుగా కాళ్ళ నొప్పులు, గ్యాస్ ప్రాబ్లం, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. చాలా హాస్పిటల్ తిరిగాను, ఒకరోజు తగ్గి మళ్ళీ వచ్చేసి గ్యాస్ ట్రబుల్ వచ్చిన తర్వాత ఏది తిన్నా తినకపోయినా కడుపు అంతా ఉబ్బరం అయిపోయి ఏ పని చేయలేక వెయిట్ పెరిగిపోయింది బాగాను. ఈ మందులు వాడిన 10 రోజుల నుండే కూర్చుని లెగ్గలుగుతున్నాను. చాలా మట్టికి ఫ్రీగా ఉంది. ఈ ఆర్జేవారి మందులకి చాలా పవర్ఫుల్గా నాకు కాళ్ళు రిలాక్స్ అయినాయి. ఆర్జేవారి డాక్టర్ గారికి, అందరికీ, ఆ స్టాఫ్కి నా ధన్యవాదాలు. 8 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు. ఒక నెల చికిత్స తరువాత. మా అమ్మగారి పేరు పొత్తల సూరమ్మ. మేము తాడిచెట్లపాలెం విశాఖపట్నంలో నివసిస్తున్నాం. మా అమ్మగారు గత కొద్ది కాలం నుంచి మోకాళ్ళ నొప్పులు విపరీతంగా వచ్చాయి. ఆవిడ కనీసం నడిసే కెపాసిటీ కూడా లేదు, కర్రోత పట్టుకొని నడిచేవారు. అయితే అమ్మకి ఇలా అవుతుందనిసనే హాస్పిటల్కి తిప్పాను. హాస్పిటల్కి తిప్పితే డాక్టర్లు అన్నారు ఏజ్ ముదిరే కొద్దీ సమస్యలు ఇలాంటివి వస్తాయి, ఇప్పుడు ఇవిడికి ఏం చేయలేము, తట్టుకోలేదు అనేసి చెప్పారండి. ఈ ఆర్జేఆర్ హాస్పిటల్ కోసం యాడ్ వచ్చిందండి. అందులో ఉన్న ఫోన్ నెంబర్ తీసుకొని హాస్పిటల్ వారికి ఫోన్ చేశానండి. మేడం గారి దగ్గర తీసుకొచ్చాను. మందులు ఇచ్చారండి. 1 నెల మందులు వాడిన తర్వాత అమ్మ తనంతలు తనే నడుస్తుంది. ఇంతకుముందు అయితే కర్ర పట్టుకునే నడవలేకపోయింది, ఇప్పుడు తనంతలు తనే నడుస్తుందండి. మేడం గారికి, ఆర్జేఆర్ హాస్పిటల్ యాజమాన్యానికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ముఖ్య గమనిక: మీరు ఆపరేషన్ స్టేజ్ లో ఉన్న వారైతే మా వద్దే ఉండి 7 నుంచి 14 రోజుల వరకు మీకు ఉన్న సమస్యలు బట్టి ఆయుర్వేద పంచకర్మ, వర్మ వంటి అభ్యంగనము, పిండ స్వేదనము, పొడికిరి, నాడి స్వేదనము, నవరకిలి, లేపనము, కటివస్తి, జానువస్తి మరియు ప్రత్యేకంగా కోలాన్ హైడ్రోథెరపీ వంటివి అనుభవం కల థెరపిస్ట్ల ద్వారా ట్రీట్మెంట్స్ పొంది త్వరగా నొప్పుల నుంచి విముక్తిని పొందవచ్చు. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు
ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్లో మా బ్రాంచ్లు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, కడప, అనంతపురం, ఒంగోలు, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్స తరువాత. మాది జోగులపాలెం అండి. నా పేరు సిహెచ్ సునారాయణరాజు. 40 సంవత్సరాల మాటి సూర్యస్తో బాధపడ్డాను. దురదలు గిడతలు కూడా బాగా ఎక్కువగా ఉండి బెంగళూరు కానించి విశాఖపట్నం దాకా కూడా నేను తిరిగాను. ఎక్కడా తగ్గలేదు. టీవీలో చూసి దీన్ని ఇక్కడికి వచ్చాను. మేడం గారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్పాను. ఆవిడ మందులు రాసి బిళ్ళలు రాసి ఇచ్చారు. ఆ దురదలు కూడా తగ్గిపోయి పులిసి గిలిసి బూలం పడేది. అయ్యి కూడా లేవు. ఇది శుభ్రంగా ఉందా? ఆర్కేఆర్ హాస్పిటల్లో టీవీలో చూశాను. దాన్ని చూసి వచ్చిన ఫలితం ఇప్పుడు కనపడుతుంది నాకు. శుభ్రంగా తగ్గింది. నా పేరు సబిత. నేను దిల్సుఖ్ నగర్ నుండి వచ్చాను. నాకు చేతులకు కాళ్ళకు అంత దురద ఉండి బాగా పుండ్లలాగా అయినండి. నేను వేరే హాస్పిటల్ కూడా వెళ్ళాను. 6 నెలలు తీసుకున్న ట్రీట్మెంట్ అక్కడ తగ్గలేదు. ఇక్కడ మా అక్కయ్య చూపించుకుంది అనమాట. ఆమెకు తగ్గింది. ఆమె నాకు చెప్పింది ఇక్కడ అంతా వద్దు, ఆ డాక్టర్ దగ్గరికి ఆర్జే హాస్పిటల్కి వెళ్ళు, అక్కడ బాగుంటుంది ట్రీట్మెంట్, వెళ్ళమని చెప్తే వెళ్ళాను. నేను ఇక్కడ ఆర్జే హాస్పిటల్లో జ్యోతి మేడం చూసారు. నాకు చాలా బాగా నచ్చింది. 1 నెలకే చాలా మంచిగా తగ్గింది నాకు. ఇంకా 2 మంత్స్కి అయితే ఇంకా మొత్తం ఏమి లేకుండా తగ్గిపోయింది. ఆర్జే హాస్పిటల్కు థ్యాంక్స్. ఆర్జేఆర్ హాస్పిటల్స్కి వచ్చిన పేషెంట్లను మా డాక్టర్లు తప్పనిసరిగా నాడిని పరిశీలించి మన శరీరంలోని రోగ నిర్ధారణ లక్షణాలను గమనించిన తర్వాతనే చికిత్సను అందిస్తారు. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. 2 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు ఒక నెల చికిత్స తరువాత. నమస్కారం అండి. నాకు ఆస్తమా ఉంది. 2 సంవత్సరాలు మట్టి ఎక్కడ మందులో ఉన్నా తగ్గలేదు. ఇక్కడ ఆర్జే హాస్పిటల్లో టీబీలో చూసి అటు వచ్చారండి. అంతకుముందు అసలు నిద్రపోయేదాన్ని కాదు. అలసటగా ఉండేది. ఏ పని చేసినా దడగా ఉండేది. అసమంటది మందులో అడగ నెల బాగా తగ్గాము. నోట్లో కొట్టుకునే గొట్టం కూడా లేదు. తీసేసాను మందుల ద్వారాగా. అన్నీ తగ్గిపోయినాయి. ఇదివరకు పిల్లి కోతలు అవి వచ్చాయి. ఇప్పుడు రావట్లేదు. నా పని నేను చేసుకుంటున్నాను. బాగా నిద్రపోతున్నాను. యాజీ హాస్పిటల్కి దాటరామ్ గారికి నమస్కారం. నా పేరు శ్రీనివాసరెడ్డి. నేను వనసులపురం నుంచి వచ్చాను. నాకు 6-7 సంవత్సరాల నుంచి ఆస్మా, ఆయాసం, ఉదయం లేకుండానే తుమ్ములు విపరీతంగా 20 దాకా వచ్చాయి. కొంచెం దూరం నడిచినా కూడా ఆయాసం వచ్చేది. నేను ఇంతకుముందు వేరే హాస్పిటల్లో చూపించుకున్నాను. 6-7 సంవత్సరాలు చూపించుకున్నా కూడా నాకు తగ్గలేదు. కానీ నేను టీవీలో ఆర్జేఆర్ హాస్పిటల్లో పేరు చూసి నేను ఇక్కడికి హాస్పిటల్కి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ నేను ట్రీట్మెంట్ పంచకర్మ ట్రీట్మెంట్ మేడం దగ్గర ఆయాసం సంబంధించిన సైనస్ సంబంధించిన మందులు తీసుకున్నాను. ఇక్కడ తీసుకున్నాక నాకు 1 మంత్ వాడాను. వాడిన తర్వాత 80% వరకు నాకు తగ్గింది. నాకు చాలా బాగుంది. ఆర్జేఆర్ హాస్పిటల్కి డాక్టర్ గారికి ధన్యవాదాలు.
మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ముందుగా మీరు తీసుకున్న బ్లడ్ రిపోర్ట్స్, స్కానింగ్ రిపోర్ట్స్, ఫోటోస్ తీసి 9655551 నెంబర్ కు వాట్సాప్ చేయండి. మా సిబ్బంది మీకు తగిన సూచనలు, దగ్గరలో ఉన్న మా బ్రాంచ్ వివరాలు తెలియచేస్తారు. 10 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు మూడు నెలల చికిత్స తరువాత రాజ్య హాస్పిటల్ వారికి నమస్కారం అండి. ఈ కుర్రోడు మా మనోడండి. ఈ కుర్రోడు పుట్టిన 5 నెలల కానీ ఆడుకుంటే టీజీలో కాలు మీద ఏం పాకిందో మాకు తెలదండి. అది నల్లగా సార్ కింద వచ్చిందండి. వస్తే తాడేపల్లి గుడి నుంచి చూపించామండి. అక్కడ తగ్గలేదండి. తణుకులో చూపించామండి. సంవత్సరం అక్కడ తగ్గలేదండి. మన భీమవరం హైదరాబాద్ నుంచి పెసల దాటి వచ్చారంటే అక్కడ తీసుకెళ్ళామండి. ఆయన అమ్మ మొక్క పోసి పైకి పంపాలన్నారండి. అక్కడ తగ్గలేదు. ఇంకా మొక్క పోసి పైకి పంపాలన్నారని చెప్పేసి మాకు ఇంటికి వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయాక ఆజ్య హాస్పిటల్ అని టీవీలో అడ్వర్స్ న్యూస్ వచ్చిందండి. ఆ న్యూస్ పేపర్గా ఈ హాస్పిటల్కి వచ్చామండి. మందులు అక్కడే వాడుతున్నామండి. ఇప్పుడు శుభ్రంగా బాగుందండి. ఈ దురద గట్ట ఏమి లేదండి. అంతకుముందు అన్నీ ఉండి అని తగ్గినాయండి. పొగుళ్ళు గట్ట మొత్తం ఏమి లేవండి. ఇవన్నీ కాలంతా ఒక షాప్కి వచ్చిందండి. అంతకుముందు నల్లగా గీతలకు పోయి ఎంత మంది రావండి తగ్గలేదండి. ఇక్కడికి వచ్చే మాత్రం మాకు తగ్గిందండి. ఆజీవ హాస్పిటల్ వారికి, డాక్టర్ గారికి అందరికీ నమస్కారం. పది సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు రెండు నెలల చికిత్స తరువాత సార్, నా పేరు లక్ష్మణ, గుంటకల్ను అది అనంతరం జిల్లా. నాకు సోరియాసిస్ వచ్చింది. గుంటకల్లో అన్ని ఎక్కడ చూసినా కూడా హాస్పిటల్లో 4 నెలలు 3 నెలలు అంతలకు వాడిని ఆడాలి బాగాలేదు. టీవీలో యాడ్ చూశాను. టీవీలో యాడ్ చూసి ఆర్జేడీ హాస్పిటల్ అని చెప్పినారు. ఆర్జేడీ హాస్పిటల్ పోయి మేడం కలిశాను. మేడం 1 నెల ముందు ఇచ్చింది నాకు. 1 నెల ముందు అన్నాక అది చూస్తే రకంగా ఇంప్రూవ్ అయిపోయింది. 2 నెలలు పోతే మళ్ళీ అది ఇంకా ఇంప్రూవ్ అయిపోయింది. మళ్ళీ తూ ఇవన్నీ గుళ్ళు గిల్లులు అన్నీ ఉండేవి అట్లా ఏం లేకుండా అయిపోయినాయి నాకు. దాని నుండి కొంచెం బాగా హాయిగా ఉంది నాకు. ఆర్జేడీ హాస్పిటల్కి ధన్యవాదాలు. నమస్కారం సార్. తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్లో మా బ్రాంచ్లు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, కడప, అనంతపురం, ఒంగోలు, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. కాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్.